हाई अंडी अंदर की नमस्ते वेलकम टू नागमणि रेड्डी चैनल मैं संडे स्पेशल राइस वैरायटी चेस्तना इलांट हेल्थी रेसीपी चूड़े नागमणि रेड्डी चैनल सब्सक्राइब चेक इधी मील मेकर तो राइस कदा चाला हेल्थी अलागे चाला सिंपल अन्नी रेडी उठाई 5 निमिषाल रेडी अवटी ट्रई चयी फ्रेंड्स ना चैनल कोत्तगा चूसिने सब्सक्राइब चेसुकोनि बेल दग्गर आल टच चेस्ते इलांट सिंपल हेल्थी रेसीपीस अन्नी चूडोच्चु चूसिन तर्वात एला उंदो लाइक चेयंडि मी फ्रेंड्स को शेर चेयंडि अलागे मी तयार चेसे कामेंट चेयंडि इप्पुडु मनं दीनिकि एमेम इंग्रीडियंट्स कावालो 5-10 निमिषाल्लो रेडी चेसुकोने ई राइस कि एंत सिंपल गा चेसुकोवच्चो नेनु चूपिस्तुन्नानु इवन्नी ओकसारि चूडंडि फ्रेंड्स ई रोजु मनं मील मेकर तो राइस चेसुकुंदां मील मेकर्स चाला हेल्थ कि मंचिदंडि दानिलो मंचि विटमिन प्रोटीन्लु उंटायि ఎవరికైనా సరే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైనా చిన్నపిల్లకైనా పెద్దవాళ్ళకైనా ఈ సోయా అనేది చాలా మంచిది మరీ లేడీస్కి అయితే ఇంకా మంచిదండి దీన్ని కర్రీగా రకరకాలైన స్నాక్స్ లాగా తయారు చేసుకుంటూ ఉంటాం ఈరోజు నేను రైస్ వెరైటీ చేస్తాను దీనికోసం ఇవన్నీ రెడీగా పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటే 5-10 నిమిషాల్లో రెడీ అయిపోయే వంటన్నమాట అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవటమే కొంచెం టైం పడుతుంది మనం దీనికోసం ఒక 2 టమాటాలు కట్ చేస్తే ఒక 2 క్యారెట్లు ఒక ఉల్లిపాయ కొత్తిమీర ఒక అల్లం పేస్ట్ ఒక స్పూను అలా ఓల్ గరం మసాలా అంటే తేజ్పత్తి ఇది అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు ఇది కొంచెం స్టార్ అనాస లవంగాలు చెక్క ఇవన్నీ మనం ఓల్ గరం మసాలా అనేది తప్పనిసరిగా అన్నిట్లో వేసుకుంటాం కాబట్టి అన్నీ ఒక్కొక్కటి నుంచి తీసాను అలాగే ఒక కప్పు మీల్ మేకర్స్ మనకు పచ్చి బఠానీలు దొరికితే సరేనండి పచ్చి బఠానీలు దొరకలేదనుకోండి మనకు పచ్చి రంగులో ఉండేటువంటి బఠానీలు కూడా ఎండు బఠానీలుగా అమ్ముతారు వాటిని తెచ్చి మనం ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే ఇలా పచ్చి బఠానీలాగా వచ్చేస్తాయి ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇక్కడ ఆల్రెడీ ఉంది కొంచెం వెన్న నూనె ఆల్రెడీ ఒక 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక అరగంట క్రితం ముందుగా నీళ్ళు పొయ్యి మీద పెట్టేసేసుకున్నాము దానిలో మనం మీల్ మేకర్ వేసేసి పక్కన దించి పెట్టేసేస్తున్నాను నీళ్ళలో నాని అనుకోండి చక్కగా మనం చల్లారగాని వెళ్ళ ఒత్తేసేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు ముందుగా మళ్ళా మనం కుక్కర్లో ఈజీగా చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక వెన్న ఒక స్పూన్ వేస్తున్నాను 2 స్పూన్ల నూనె కూడా వేస్తాను వెన్నతో పాటుగా 2 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం నూనె వెన్న కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది చక్కగా కొంచెం కరగనిచ్చాం ఇప్పుడు మనం ఓల్ గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను మీకు చూపించాను కాబట్టి తేజ్పత్త చెక్క లవంగాలు కొంచెం బిర్యానీ ఆకు అలాగే యాలకులు అనాస మొగ్గ మరాఠీ మొగ్గ అనాస పువ్వు స్టార్ అనాస ఇవన్నీ వేసేసి ఒక్క నిమిషం బాగా మసాలా ఈ నెయ్యి నూనెలో వేగాలి విడిగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి వెన్న ఇంకొంచెం రుచిగా ఉంటుందని చెప్పేసి నేను వెన్న వేశాను దీనిలో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా మరీ ఎక్కువ కాకుండా ఓన్లీ ఒక స్పూన్ తాజాగా అప్పటికప్పుడు చేసేసుకొని వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే డామినేషన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసి వేసుకున్నా బాగానే ఉంటాయి అన్నమాట ఇవి కూడా కొంచెం వేగనిద్దాం మరి నేను నూనె నెయ్యి కూడా తక్కువ వేసాను చూసారు కదా చాలామంది ఎక్కువ ఎక్కువ వాడుతుంటారండి అక్కర్లేదండి వేగడానికి వేస్తే చాలు అలాగే 2 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద చీలికలుగానే వేస్తున్నాను కొంచెం కరివేపాకు కరివేపాకు లేనిది నేను ఏ వంట చేయనండి కూరలైనా వంటలైనా ఏదైనా సరే కరివేపాకు చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలకి కళ్ళకి తల జుట్టుకి అన్నిటికీ మంచిది ఇప్పుడు మనం దీనిలో క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం ఆ నెయ్యిలో మగ్గితే బాగుంటాయి కాల కూరగాయల ముక్కలు ఉంటే ఇంకా క్యాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఉండే అవైలబుల్ని బట్టి పెట్టేసేసుకోవచ్చు క్యారెట్ అలాగే ఇప్పుడు టొమాటో ముక్కలు వేస్తున్నాను ఈ టొమాటో కొంచెం మగ్గనిద్దాం
దీంతో పాటుగా నానబెట్టుకున్న ఇవి కూడా వేసేస్తున్నాను. బఠానీలు టేస్ట్ బాగుంటుందండి పలావుల్లో, రైసుల్లో కానీ బిర్యానీల్లో కానీ. ఇప్పుడు చక్కగా నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసాను. ఇప్పుడు 12 గంట అవుతుంది, టైంలో చేస్తాను కాబట్టి 5-6 గంటలు నానితే చక్కగా మళ్ళీ కుక్కర్లో ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి 2 నిమిషాలు వేగించిన తర్వాత ఇవి కొంచెం మెత్తబడినవి, అన్నీ వేగినవి, నెయ్యిలో నూనె నెయ్యిలో వేగినవి. ఇప్పుడు మనం దీనికి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇక కారం అవన్నీ ఆ మసాలా కారమే సరిపోతుందండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా అనేది మన టేస్ట్ కోసం కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదండి. ఇప్పుడు మనం ఇది బాస్మతి రైస్తోటే చేసుకోవాలని ఏం లేదండి, మామూలు రైస్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను రోజు అన్నం వండుకునే బియ్యంతో చేస్తున్నాను. వేసిన ఇవన్నీ కూడా చక్కగా ఉబ్బినాయి చూడండి, మనం వేసేటప్పుడు చిన్నగా ఉన్నాయి. నీళ్ళన్నీ పిసికేసి దీనిలో వేసేసుకుంటున్నాను. వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉంచితే చాలు, దానిలో గట్టితనం తగ్గి మెత్తగా అయిపోతుంది. మనం కుక్కర్కే కాబట్టి అలాగైనా వేసుకోవచ్చు, కానీ మనం వేసేటప్పుడే ఇలా మెత్తగా ఉన్నాయంటే కొంచెం బాగా పీల్చుకుంటాయి అన్నీ. దాంతోపాటు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. దీనిలో చివరిలో వేసుకోవచ్చు, ముందు కూడా మనం చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇవన్నీ ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం నా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం బాస్మతి బియ్యం అనుకోండి ఎక్కువ కలపడానికి కూడా ఉండదు. ఇప్పుడు మనం ఇవి అనుకోండి కొంచెం ఈ మసాలా కలుపుకోవచ్చు. 1 నిమిషం 4 కప్పులు నీళ్లు పోసేస్తున్నాను, 2 కప్పులు బియ్యానికి 4 కప్పులు నీళ్లు. సరిపడంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి కొంచెం సరిపడినంత వేసేసుకోండి. అన్నం కాబట్టి అన్నంలోకి కూడా పట్టాలి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. లేదనుకోండి ఇటంతా కరిగిన తర్వాత ఉప్పు చూసి మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న మీల్ మేకర్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకుందాం. చూడండి మీల్ మేకర్స్ ఎక్కువ కనపడుతున్నాయి కదా, ఉడికిన తర్వాత కొంచెం బాగా రుచిగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం అన్నీ వేసేసాము. కొంచెం ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించేసేసుకోవటం. 2-3 విజిల్స్ వచ్చాక ఆపేసేసి కొంచెం చల్లగా అయ్యాక తీసాను కుక్కర్ మూత. చూడండి చక్కగా పొడి పొడులాడుతూ అయితే కుక్కర్ ఎప్పుడు కూడా అంటే మనం తీయగానే తింటే కొంచెం తీస్తే పొడి పొడిగా ఉండదు. 1-5 నిమిషాలు కొంచెం చల్లారనివ్వాలి, చల్లారినప్పుడు తీస్తే పొడి పొడిగా వస్తుంది. చక్కగా అంతా మగ్గిపోయింది, కొంచెం 1 నిమిషం అయినాక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో వేసేసాను. మన మీల్ మేకర్ రైస్ బిర్యానీ అనొచ్చు, పలావ్ అనొచ్చు. మీల్ మేకర్తో ఎక్కువగా మనం కొంచెం వెరైటీ వంటలు చేస్తూ తింటూ ఉంటే చాలా మంచిదండి. బాడీ బిల్డ్ అయ్యి పిల్లలకి ఉపయోగమే, అలా వెయిట్ లాస్ అవ్వకునే వాళ్ళకి మంచి ప్రోటీను. కాబట్టి ఇది చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండి. మీరు కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి. దీనిలో మంచి కాంబినేషను చక్కగా మన మసాలాలు ఏం చేయకుండానే గోంగూర పచ్చడి అలాగే పెరుగు చట్నీ చేసేసుకుంటే కనుక గోంగూరతో తిన్నా బాగుంటుంది, పెరుగు చట్నీ తిన్నా బాగుంటుంది. ఒకవేళ ఏదో మసాలా కర్రీ చేసుకోవాలి అంటే కొంచెం ఆలు మసాలా కర్రీ లాంటిది కానీ, పన్నీర్ మసాలా కర్రీ, ఇంకే వెరైటీ అయినా మన ఇష్టమైన చేసుకొని దీన్ని చక్కగా తినేసేయచ్చు. ఇక సండే లాంటి స్పెషల్ డేస్లో అయితే ఇక పొడి అన్నం వండుకోకుండా ఇలాంటి అన్నాలతోటే కాలక్షేపం చేసేయచ్చు. మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి తప్పనిసరిగా నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.